మన సనాతన ధర్మంలో ప్రతి మాసం చాలా విశేషమైనటువంటిది. అయితే ప్రతి మాసానికి ఒక్కొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉన్నాయి. అలాగే మనకి ప్రతి సంవత్సరం అనేక పండుగలు మనకి సమూహం మనకి సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో ఉన్నాయి. ఎన్ని పండుగలు ఉన్నప్పటికీ సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారికి భారతీయులకి చాలా ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైన పండుగ దీపావళి పండుగ. దీనికి మరొక కోణం మనం చూసినట్లయితే అనేక ప్రాంతాలలో అనేక ప్రాంత భేదాలని బట్టి అలాగే రాష్ట్రాలని బట్టి కొన్ని కొన్ని పండుగలకి కొన్ని కొన్ని ప్రత్యేకతలు కొన్ని కొన్ని ప్రాధాన్యతలు ఏర్పడతాయి. విశేషంగా దక్షిణ భారతదేశంలో సంక్రాంతి చాలా ప్రాధాన్యమైనది. అలాగే దక్షిణ భారతదేశంలో ఆశ్వయుజ నవరాత్రులు ప్రాధాన్యమైనవి, అంటే విజయదశమి వంటివి. ఉత్తర భారతదేశంలో చైత్ర నవరాత్రులు చాలా విశేషమైనటువంటివి. దక్షిణ భారతదేశంలో కార్తీక మాసం చాలా విశేషమైంది. ఉత్తర భారతంలో శ్రావణ మాసం శివారాధనకి చాలా విశేషమైంది. ఈ రకంగా ప్రాంతాలను బట్టి అనేక పండగల్లో అనేక విషయాల్లో కొన్ని భేదాభిప్రాయాలు కొన్ని రకరకాల సందర్భాలు ఏర్పడ్డాయి. అయితే భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ఎక్కడైతే భారతీయులు సనాతన ధర్మం ఆచరించేటువంటి వారు ఉన్నారో అటువంటి వారందరూ చేసుకునేటువంటి ఏకైక పండుగ దీపావళి పండుగ. ఈ దీపావళి పండుగకి ఇంతటి ప్రాధాన్యత ప్రత్యేకత రావడానికి గల కారణం మన పురాణాల ప్రకారం విశేషించి దీపావళి పండుగకి ప్రతి యుగానికి ఏదో ఒక సంబంధం ఉండడం. విశేషించి రామాయణ కాలంలో రామచంద్రమూర్తి రావణ సంహారం చేసిన తర్వాత దీపావళి అమావాస్య రోజున దీపావళి సమయానికి అయోధ్యకి తిరిగి వచ్చినట్లుగా సీతా సమేతంగా రామచంద్రమూర్తి అయోధ్యకి ప్రవేశించినటువంటి సమయం, ఆ సమయంలో ప్రజలందరూ దీపాలతో రామచంద్రమూర్తిని స్వాగతం పలకడం చేత ఇది దీపావళిగా మనకి పురాణాలు చెప్పాయి. అలాగే ద్వాపర యుగంలో నరకాసుని యొక్క సంహారం జరిగినటువంటి రోజు నరకాసుని నరక చతుర్థ రోజు సంహరించి ఆ తర్వాత అమావాస్యకి సత్యభామ శ్రీకృష్ణుడు తిరిగి రావడం చేత వారికి ప్రజలు దీపాలతో స్వాగతం పలికి సంబరాలు చేసినటువంటి రోజుగా, అలాగే ద్వాపర యుగంలోనే మహాభారతంలో మనకి పాండవులు అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకుని తిరిగి హస్తినాపురానికి వచ్చినటువంటి రోజు దీపావళి రోజుగా, ఆ రోజు అందరూ దీపాలతో వాళ్ళకి స్వాగతం పలికి సంబరాలు చేసుకున్నట్టుగా మనకి పురాణాలు స్పష్టంగా తెలియజేశాయి. అలాగే కృతయుగ ప్రకారం కూడా పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ధనత్రయోదశి రోజు ఈ దీపావళి సమయంలోనే ఆవిర్భవించినట్టుగా కూడా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి ఆశ్వయుజ మాస కృష్ణపక్ష త్రయోదశి నుండి కార్తీక మాస శుక్లపక్ష ద్వితీయ యమద్వితీయ వరకు ఈ 5 రోజుల పండుగని దీపావళి పండుగగా జరుపుకోవడం ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి భారతదేశం మొత్తం కూడా ఈ దీపావళి పండుగని చాలా విశేషంగా జరుపుకోవడం విశేషం. ఇక మన సనాతన ధర్మంలో దీపావళి పండుగ రోజు ఏం చేయాలని కూడా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇలా ఈ 5 రోజులు దీపావళి పండుగ చేసుకోవడం మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఇంతటి విశేషం. అందుకనే దీపావళికి ఇంతటి ప్రాధాన్యత ప్రాముఖ్యత లభించిందని తెలియజేస్తున్నాను.